ఇవ్వచ్చు, ఇది దిస్ ఈస్ ద డెఫిసిట్ అని కాకంటే అకౌంటెంట్ జనరల్ వాళ్ళు లెక్కలు చూసే చెప్తారు, మన పొలిటీషియన్స్ కాదు. ఆయన 16 అంటే ఆయన 13 అన్నాడు కాదు, వాళ్ళు ఇచ్చింది 4,117.89 క్రోర్స్. ఇంతే ఉంది డెఫిసిట్. మీకు డెఫిసిట్ మీ ఇష్టం వచ్చినట్టు లెక్కలేస్తే మేము ఇవ్వం. మరి కాగు లెక్కలేసారు కదండి, కాగు లెక్క కూడా తప్పేనంటే కాగు వాళ్ళు మీరు ఇచ్చే పెన్షన్లు పెంచారు అవి కూడా కలిపేశారు. అవన్నీ కలపడానికి మాకు సంబంధం లేదు. యాక్చువల్ నెట్ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో 4,117.89 మాత్రమే, అందులో ఆల్రెడీ 3,979.59 ఇచ్చేసాం అని మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన సమాధానం. ఆయన ఎప్పటి నుంచి 17లో అడిగాడు, అర్జున్ రామ్ మేఘవాల్ అన్న మినిస్టర్ ఇచ్చాడు అదే లెక్క చెప్పాడు. 2018లో అడిగినప్పుడు అదే లెక్క, 17లో అడిగినప్పుడు అదే లెక్క, వైఎస్ చౌదరి గారు సుజనా చౌదరి గారు అడిగినప్పుడు అరుణ్ జైట్లీ గారు కూడా అదే లెక్క చెప్పాడు. 2015 నుంచి 2023 వరకు మీకు రావాల్సింది ఇంతే అని చెప్తున్న వాళ్ళు మొన్న సడన్గా 10,460.87 రూపాయలు ఇచ్చేశారు. ఏంట్రా అంటే పైన రాశారు 2014-15లో నీకు ఇవ్వాల్సిన డెఫిసిట్, ఇది డెఫిసిట్ అది. అంటే ఒక సిస్టము, ఒక అకౌంటింగ్, ఒక పద్ధతి సాక్షాత్తు పార్లమెంట్లో వచ్చి మీకు ఇంతే వస్తుంది అని చెప్పిన వాళ్ళు దాన్ని 10,000 కోట్లకి పెంచుతున్నారంటే అది ఒక ఇండైరెక్ట్ సజెషన్ ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు. ఏమని, నువ్వు మేము చెప్పినట్టు వింటే నీకు ఇవ్వాల్సినప్పుడు ఇస్తాం, ఇక్కడ రూలు రైము ఏం లేదు. అపోజిషన్ వాళ్ళని అడగాలి, అపోజిషన్ అడుగుదామంటే నువ్వు వచ్చే డబ్బు పాడు చేస్తున్నావా అంటారు మళ్ళీ, ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది వచ్చే డబ్బు పాడు చేస్తావా అని. కానీ యాక్చువల్గా దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగింది 23,000 కోట్లు అడిగాడు. ఈ లెక్క వేసి ఎంత వస్తుందిరా మాకంటే రిసోర్స్ గ్యాప్ 32,625.25 వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి మొత్తం. ఆ 10,000 కోట్లు 14-15 తీస్తున్నామని చెప్పి అన్న తర్వాతే ఇది అడిగాడు, మాకెంత రావాలి, మాకేంటి 15-10 కోట్లు ఇచ్చాను. ఇది కూడా ఎక్కడా సరిగ్గా ఎక్స్పోజ్ అవ్వాలా, ఎక్కడా బయటికి రాలా. ఏం చేసినా పూర్తిగా సరెండర్ అయిపోయారు అనేటువంటి ఒక వాతావరణం టోటల్ స్టేట్లో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇది కరెక్ట్ కాదు. రేపు చెప్పండి మనకు రావాల్సింది ఏంటి, ఎందుకు ఇవ్వాలి. ప్రతిదీ అకౌంటింగ్ గవర్నమెంట్స్ మధ్యది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇది, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాదు. మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాలన్నీ చెప్పండి. బుందేల్ఖండ్ తరహాలో, కోరాపుట్ బొలంగీర్ తరహాలో మీకు మేము సహాయం చేస్తాం 7 జిల్లాలకి అని చెప్పి డైరెక్ట్గా ప్రకటించారు. దాన్ని లెక్కేస్తే మొదటి 5 ఏళ్లకే 24,350 కోట్లు వచ్చింది. 24,350 కోట్లు ఇవ్వాలి బొలంగీర్, అది కోరాపుట్ బొలంగీర్ కానీ బుందేల్ఖండ్లో కానీ ఏ ప్రాతిపదిక మీద సహాయం చేశారో అదే ప్రాతిపదిక మీద రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇస్తే 24,350 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చింది ఎంత, 17,50 కోట్లు ఇచ్చారు, 350 కోట్లు సంవత్సరానికి అంటే జిల్లాకు 50 కోట్లు చొప్పున లెక్కేసి 17,50 ఇచ్చారు. అలాగే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రావాల్సి ఉంది మనకి. ఎస్డిపి గ్రాంట్ 29,625 కోట్ల రూపాయలు రావాలి, అది రాలే. ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నవే, ఎందుకంటే ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్గా రాయవలసినవి రాసేస్తూ ఉంటారు. కానీ తెచ్చుకోవటం ఎవరు, పొలిటీషియన్స్. గవర్నమెంట్కి ఉన్నటువంటి సంబంధాలను బట్టి వాటి మీద కొర్రీలు పడకుండా చూసుకుని తొందరగా వాటిని రిలీజ్ చేసుకోవడానికే ఈ ఎంపీలు, మంత్రులు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ మినిస్టర్ వీళ్ళందరూ చేసే పని ఇది. ఎందుకని చెప్పి ఈ డబ్బుల గురించి మీరు గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ అవకాశం వచ్చినా నిలదీయమని ఎందుకంటున్నారు. ఇవాళ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవకాశం, చెప్పండి మనకు ఎంత ఇస్తామన్నారో. ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాం మనం చెప్పండి. టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, టాప్ 5 స్టేట్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈవేళ 11లో ఒకటి, ఒక ర్యాంకింగ్ 13, ఒక ర్యాంకింగ్ 18. ఎక్కడ పోతున్నాం? హైదరాబాద్ పోవటం వల్ల వచ్చినటువంటి రెవెన్యూ గ్యాప్ ఏంట్రా సెటిల్మెంట్ అన్నది ఇప్పటికి చేయలేదు.
నేను మీకు మొన్న ఎప్పుడో చెప్పాను షోరూమ్ వాళ్ళు తీసుకుని వెనకాల ఉన్నటువంటి సామాన్లు పెట్టుకునే గొడవను మనకి ఇచ్చారు. షోరూంలోనే అమ్మకాలు అన్నీ జరిగేవి, అక్కడికే డబ్బులు అన్నీ వస్తాయి. గొడవలు ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెట్టుకోవచ్చు. ఇంత దురవస్థలోకి నెట్టేస్తే మనం ఏదో బాగుంది బాగుంది అనుకుని చెప్పి తిరగటం కరెక్ట్ కాదు. మీరే బాగోలేదని చెప్తున్నారు, అది బయటికి చెప్పడానికి ఎందుకో మీరు వెనకాడుతున్నారు. నేను ఈ కారణాల్లోకి వెళ్ళను. ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అని. కానీ ఇప్పటికైనా చేయండి. ఎలక్షన్ల ముందైనా మీరు బయటకు వచ్చి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్లో చెప్పేటువంటి అవకాశం నో కాన్ఫిడెన్స్ మోషన్ కన్నా ఇంకేం ఉండదు. నో కాన్ఫిడెన్స్ మోషన్లో రూలే ఉండదు.